హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ నిలబెట్టుకోవాలో అలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈ డాట్స్ పెట్టే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా వాళ్ళు ఇలా ఈజీగా డాట్స్ పెట్టుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ రెండు అంచెలు, రెండు కొసలు సమానంగా పెట్టాలి. షోల్డర్ రెండు కొసలు సమానంగా ఉండేలా పెట్టుకుని మంచిగా మడత పెట్టాలి. క్లాత్ని క్లాత్ని సాగతీయకూడదు. సాగతీయకుండా కిందకి వచ్చి కింద కార్నర్లో మనం కత్తితో కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి అక్కడ నాట్ పడుతుంది, డాట్స్ వస్తాయి. ఇక్కడ మనం ఇలా నాట్ పెట్టుకోవాలి. మార్కింగ్ చేసుకోకర్లేకుండా రెండు క్లాత్లకి ఇలా మార్కింగ్ వచ్చేస్తుంది మనకి ఇలా కట్ చేస్తే. అక్కడ మనకి క్లాత్ చిరిగిపోకుండా పట్టుకుని రెండు అంచులు సమానంగా పెట్టుకుని ఇప్పుడు టేప్ తీసుకొని షేప్ని కొలుచుకోండి. ఎంత కావాలో 1.5 వరకు పెట్టుకోవచ్చు, 1.5 వరకు పెట్టుకోవచ్చు. నేను 1.5 వరకు మార్క్ చేసుకుంటున్నాను. 1.5కి డాట్స్ స్టిచ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ మళ్ళీ నాట్స్ పెట్టుకుంటున్నాను. మనకి మార్కింగ్ చేయక్కర్లేకుండా అన్ని క్లాత్లకి ఒకేసారి డాట్స్ పడిపోతాయి. ఇలా చూసారా, ఇది మనం ఫస్ట్ కట్ చేసిన మిడిల్ పార్ట్, మిడిల్ డాట్. ఇది బ్లౌజ్ తిరిగేసి చూపిస్తాను. ఇది మనం ఫస్ట్ కట్ చేసిన మిడిల్ డాట్. ఈ రెండు మనం సైడ్ కొలిచిన 1.5 సైడ్ డాట్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఇక్కడ మనం టేప్ తీసుకొని మిడిల్ డాట్స్ దగ్గర, మిడిల్ డాట్ దగ్గర టేప్తో 2 అంగుళాల వరకు కొలుచుకొని సైడ్ డాట్స్కి కలపాలి. స్టార్టింగ్ నేర్చుకునే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేయండి. మీకు స్టిచ్చింగ్ వంకర రాకుండా డాట్స్ కరెక్ట్గా లైన్ మీద వస్తాయి. ఇప్పుడు మనం క్లాత్ని మామూలుగా వేసేసుకుందాం. ఇప్పుడు మన నెక్ దగ్గర కూడా మనకి నెక్ వైపు కూడా మనకి డాట్స్ పెట్టుకోవాలి కదా, ఒకసారి పట్టి వైపు. ఇప్పుడు నెక్ వైపు పైన కింద అంచులను సమానంగా పెట్టుకుని మధ్యలో ఇంకో డాట్ పెట్టుకోవాలి. ఇది మనకి నెక్ వైపు వస్తుంది అన్నమాట ఈ డాట్స్. ఇవి ఇంకో డాట్స్ ఏమో మనకి ఆర్మ్ హోల్ దగ్గర వస్తున్నాయి. అవి చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ దిగిన చోట ఆ కార్నర్లో మనం రౌండ్ షేప్ దిగిన చోట కార్నర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టుకోవడం వల్ల రెండు క్లాత్లకి కలిపి ఒకేసారి మనకి డాట్స్ వచ్చేస్తాయి. మార్కింగ్ చేసుకోకర్లేకుండా మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి డాట్స్ పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్కి క్లాత్ని ఇలా తిరిగి వేసుకొని రివర్స్ సైడ్న మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ని పెట్టుకుని అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేసిన తర్వాత అవుట్లైన్ అంతా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ జరిగిపోకుండా మనం పట్టుకుని జాగ్రత్తగా మనం అవుట్లైన్ అంతా స్టిచ్ చేసేసుకుందాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు లేకపోతే ఇలాగా అడ్జస్ట్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపించే వాళ్ళకి క్లాత్ జరిగిపోతూ ఉంటే పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకుంటే మనకి క్లాత్ జరిగిపోకుండా అవుట్లను మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత రివర్స్ సైడ్ ఇక్కడ మనకి డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మిడిల్ డాట్ దగ్గర 2 అంగుళాలు కడిగి లైన్ గీసుకోండి. అక్కడ నుంచి సైడ్ డాట్స్కి కలుపు లైన్ గీసుకోవాలి. ఇప్పుడు నెక్ వైపున మధ్యలో, అంటే ఇందాక నేను లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత కనిపించదు కదా, అందుకని నేను చెప్పమని చూపిస్తున్నాను. ఇందాక మనం జాకెట్ బ్లౌజ్కి పెట్టాము, ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ షేప్లో మనం ఇంకో డాట్ పెట్టుకోవాలి. మనకి ఇలా స్టిచ్చింగ్ కుట్టొస్తుంది.
ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గర పట్టుకుని సైడ్ డాట్స్ రెండు ఈక్వల్గా వచ్చిందా పెట్టుకోవాలి. మిడిల్ డాట్ దగ్గరికి మడత పెట్టాలి క్లాత్ని. సైడ్ డాట్స్ ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుని ఇప్పుడు రెండు అంగుళాల దగ్గరికి మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మనం క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇలా లైన్ గీసుకోండి, మీకు స్టిచ్చింగ్ వంకర రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ వైపు కూడా మనం అలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇందాక వేసిన డాట్కి కొంచెం పైకి ఈక్వల్గా రావాలన్నమాట స్టిచ్చింగ్. మనకి మధ్యలోకి మధ్యలో డాట్స్ దగ్గరికి క్లాత్ని మడత పెట్టి సమానంగా కాకుండా పైన ఉన్న క్లాత్ని కొద్దిగా కిందకి జరపండి. అప్పుడు మనకి క్లాత్ క్రాస్గా వస్తుంది, డాట్స్ లైన్కి క్లాత్ మనం మధ్యలోకి సెండ్ పట్టుకుని డాట్ దగ్గరికి క్లాత్ని మడత పెట్టి పట్టుకుని క్లాత్ని సమానంగా పెట్టి రెండు అంచులు సమానంగా పెట్టకుండా కొద్దిగా కిందకి క్రాస్గా పెట్టండి. ఇలాగ మనం క్రాస్ పెట్టి అక్కడ కుట్టుని క్రాస్గా వేసి స్టిచ్ చేయండి. ఎక్కువ క్రాస్ పెట్టద్దు, కొద్దిగానే క్లాత్ని కిందకి క్రాస్గా దింపండి. ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ చేయండి. ఇక్కడ మనకి ఇలా స్టిచ్ చేయడం వల్ల బాడీకి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది మనకి క్రాస్ అనేస్ అనేది. షేప్స్ అనేవి మనకి తేడా రాకుండా బాడీకి కరెక్ట్గా ఫిట్ అయిపోయి ఉంటుంది బ్లౌజు. ఇలా కూడా క్రాస్గా స్టిచ్ చేసుకోండి. చూసారా, ఇక్కడ నుంచి నేను క్రాస్గా వచ్చింది. ఇక్కడ వేసిన డాట్కి పై క్లాత్కి సమానంగా వచ్చింది. ఈ క్లాత్ కొంచెం కింద దింపాను నేను. ఇప్పుడు రౌండ్ షేప్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కొద్ది వరకు వేసుకుని స్టిచ్ చేసుకుని ఆపేయాలి, చిన్న వరకు రాకూడదు. ఇప్పుడు మనకి ఇలాగ ఉంటుంది. స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది మనకి. మనకి బ్యాక్ సైడ్ చూడండి, నేను ఇలా కొంచెం వరకు గ్యాప్ వదిలాను. ఫ్రంట్ సైడ్ మనకి ఇలా నీట్గా స్టిచ్చింగ్ బాగా. ఇప్పుడు వేరే పార్ట్ కూడా స్టిచ్ చేద్దాం. మిడిల్ పార్ట్కి రెండు అంగుళాల దగ్గరికి మార్క్ చేసి పెట్టినాను. ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గర మధ్యకు మడత పెట్టి రెండు డాట్స్ని సమానంగా పెట్టుకుని మిడిల్ డాట్ దగ్గర నుంచి రెండు అంగుళాలకి మార్కింగ్ చేసుకొని సైడ్ డాట్స్కి లైన్ వేసుకొని కలిపాను. ఇప్పుడు దీంట్లోంచి మనం దానిపైన స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వైపు నుంచి డాట్ మధ్యలో డాట్స్కి సమానంగా పెట్టుకోవాలి. మధ్యలో డాట్కి క్లాత్ సమానంగా పెట్టుకుని పైన ఉన్న క్లాత్ని సమానంగా పెట్టకుండా రెండు అంచులు సమానంగా పెట్టకుండా కొంచెం కిందకి దింపాను. ఇలా దింపడం వల్ల మనకి షేప్ కూడా క్రాస్ వస్తుంది. సమానంగా పెట్టుకుని అలా కిందకి దింపాలి. ఇలా దింపడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం వరకునే లైన్ వేసుకోవాలి. ఇక్కడ వరకు మనం డాట్స్ వేసుకోవాలి. ఫస్ట్ లా వేసి చివరి వరకు వచ్చేసరికి సన్నంగా రావాలి. ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర కూడా డాట్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుంచి మనం వేసుకోవాలి. అన్ని డాట్స్కి మధ్యలో అన్ని డాట్స్ ఎండింగ్కి మధ్యలో 1½-2 వరకు మనకి గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనం డాట్స్ పెట్టిన స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి తిరిగేసి చూద్దాం, షేప్ అనేది కరెక్ట్గా బాగా వస్తుంది. చూడండి, డాట్స్ ఎడ్జ్కి మనకి రెండు సంగులాలు గ్యాప్ ఉంటే సరిపోతుంది కుట్ల ఎడ్జ్లకి. ఇది చూడండి, షేప్ అనేది మనకి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.